అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఉపయోగం లేదంటున్నారు ఎంపీలు. ఏదడిగినా తమ పరిధిలో లేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అంటున్నారని ఫైర్ అయ్యారు. అలాంటప్పుడు మీటింగ్లు పెట్టి టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారని సమావేశంలో అడిగారు ఎంపీలు. ఎంపీల వినతులు కూడా బుట్టదాఖలు చేస్తున్నారని, రైల్వే వ్యవస్థ ఎప్పటికీ మారుతుందో ఆ దేవుడికే తెలియాలని ఎంపీలు నిర్వేదం వ్యక్తం చేశారు. రైల్వే సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీలతో ఉదయం సమావేశం జరిగింది. ఇందులో ఎంపీలు తమ ప్రాంతంలో రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం శ్రీరామ మందిరం, ఆ దేవుడు అక్కడ ఉన్నాడు. మధ్యలో గోదావరి ఉంది, ఒక ట్రాక్ గతంలో ఉంది, దానిపైన ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు రెండో బ్రిడ్జ్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. సారపాక పాండురంగాపురం నుంచి సారపాక 13 కిలోమీటర్లు అండి. ఇది వాస్తవం చెప్తున్నా. ఎవరు బంగారు, అప్పుడు బంగారు లక్ష్మణ్ గారు వాజ్పేయి గారి ప్రభుత్వంలో దాని ఫౌండేషన్ వేసిండా లేదా మీరు చూడండి, వాళ్ళు ఏం రాసి ఇచ్చారో నాకు. 13 కిలోమీటర్ ఫౌండేషన్ వేసాడు అతను. మంత్రి గారు ఫౌండేషన్ వేసి ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం. అది దేవునికి సంబంధించినటువంటి దేవాలయం ఉంది. ఈ దేశంలో ఎక్కడ ఉన్నా అక్కడికి రాగలుగుతారు. దయచేసి 13 కిలోమీటర్లు ఇవ్వమంటే 2013లో ఇక్కడ నుంచి రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే అది బుట్టదాఖలైంది తప్ప ఇప్పటి వరకు దానికి ఏం రాలే. ఇక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా లెటర్ రాశారు. ఇంకోటి సింగరేణి ఏరియా ఇల్లందుకు ఒక రీఇంట్రడ్యూస్ ట్రైన్ చేయమన్నాం. కారేపల్లి నుంచి గత మొన్నటిదాకా నడిచింది. కోట్లాను కోట్ల రూపాయల బొగ్గు అక్కడి నుంచి ఆ ప్రాంతం పోతుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఆదివాసి బిడ్డలు. వాడు 200-300 ఎక్కి బస్సుకు పోలేరే, ఒక రీఇంట్రడ్యూస్ చేయమంటే కూడా చేస్తలేరు. ఈ మీటింగ్లు ఏమో అర్థం కావు. ఈ రైల్వే సిస్టమ్ ఎన్నడ మారుతుందో ఎవరికి తెలియదు. ఇది పార్లమెంట్లో కూడా కొనుగోలు పెట్టినాం, పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేను మేము విమర్శించేది ఏం లేదు, ఎందుకంటే వీళ్ళకి ఏం అధికారం లేదు. ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేయాలి, రైల్వే బోర్డు చేయాలి, రైల్వే మంత్రి చేయాలి. కాబట్టి నల్లగొండ మాచర్ల విషయంలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని గతంలో వ్యక్తం చేశాను, ఇప్పుడు వ్యక్తం చేసినాను. 20 ఏళ్ళు అవుతుంది, నేను 3 సార్లు ఎంపీ అయినాను. నాది మాత్రం అరంజన్ రోదనగానే మిగిలిపోతుంది తప్ప, కాయకాలకే పరిమితమైంది తప్ప కార్యరూపం దాల్చలేదు. ఇది వాస్తవమైనటువంటి. ఎంఎంటీఎస్ 2వ దశ సర్వీసులు డిసెంబర్ 2017 నుంచి ప్రారంభమవుతాయన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వికే యాదవ్. ఎక్కువ మంది ఎంపీలు ట్రైన్లు వివిధ స్టేషన్లు ఆపేందుకు వినతులిస్తారని, ఎక్కువ చోట్ల ట్రైన్ను ఆపితే అనుకున్న సమయంలో ట్రైన్లు నడపలేమని ఆయన అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీలతో భేటీ అయిన వికే యాదవ్ వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. Suggestion and main recommendation, and I have been clarifying earlier also that it is not possible to stop mail and express train at so many stations, because if we start stopping these trains at every station, these trains will not be mail and express train. So we have to have a balance, and what I have explained to honorable members of parliament, and I want to tell you also so that public can know, wherever we are providing stoppages, we are making efforts to speed up the train in that particular section, so that if we provide any stoppage, we are not increasing the travel time.